వీడ్కోలు సభలో ఏం మాట్లాడతారు రిటైర్ అయ్యే అధికారిని పొగడ్తల్లో ముంచెత్తుతారు వచ్చే అధికారి నైపుణ్యాన్ని ప్రస్తావిస్తారు కానీ ఆ వీడ్కోలు సభలో రాష్ట్రంలోని బర్నింగ్ టాపికే చర్చకొచ్చింది రామేశ్వరం వెళ్ళినా తప్పలేదన్నట్టుగా ఆ అంశంపై మాట్లాడేశారు వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఇదే ఇప్పుడు ఏపీ సచివాలయ వర్గాల్లో చర్చగా మారింది ఇంతకీ ఏటా టాపిక్ కొంతకాలంగా ఏపీ అనే మాట వినబడితే చాలు రాజకీయ అధికార వర్గాల్లో ఆర్థిక కష్టాల గురించే ప్రధానంగా చర్చకొస్తోంది విషయం ఏదైనా ఇదో రెగ్యులర్ టాపిక్ గా మారిపోయింది చివరకు అధికారుల వీడ్కోలు సభల్లో రాష్ట్ర ఆర్థిక కష్టాలే ప్రస్తావనకొస్తున్నాయి సీఎస్ గా పదవి విరమణ చేసిన ఆదిత్యనాథ్ దాస్ కు వీడ్కోలు పలికేందుకు సమావేశం ఏర్పాటు చేశారు వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు సచివాలయ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు ఆదిత్యనాథ్ దాస్ చేసిన సేవలను ఆయనతో కలిసి పనిచేసినప్పటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు కొందరు కానీ సభలో రాష్ట్ర ఆర్థిక ఆసక్తికరమైన ప్రస్తావన వచ్చింది ఆదిత్యనాథ్ దాస్ సేవలను గుర్తు చేసుకుంటూనే ఐఏఎస్ అధికారి చేసిన కామెంట్ ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అద్దం పట్టేలా ఉంది అన్న చర్చ నడుస్తోంది సమావేశంలో పాల్గొన్న ఆ సీనియర్ ఐఏఎస్ సచివాలయంలో పరిస్థితులను వివరించారు చిన్న చిన్న ఇబ్బందులను కూడా సీఎస్ పరిగణలోకి తీసుకుని పరిష్కరించేవారని చెప్పారు ఇటీవల సచివాలయంలోని చాలా మంది మంత్రులు ఉన్నతాధికారుల చాంబర్లలో ఏసీలు పనిచేయలేదని చెబుతూనే అక్కడితో ఆగకుండా దీనికి కారణం ఆర్థిక శాఖ అని చిన్నపాటి సెటైర్ వేశారు ఆ ఐఏఎస్ ఏదో అలా చెప్పారులే అని అంతా అనుకుంటున్న తరుణంలోనే ఆదిత్యనాథ్ దాస్ మరో బాణం విసిరారు కొత్త సీఎస్ సమీర్ శర్మకు ఆర్థిక వనరుల సమీకరణే ప్రధాన సవాల్గా కుండబద్దలు కొట్టేశారు మీకు సాయం చేయడానికి ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఎస్ఎస్ రావత్ ఉన్నారని కొంత ధైర్యం చెప్పారు ఈ రెండు అంశాలు సాధారణ ప్రస్తావనల్లా అనిపిస్తున్నప్పటికీ ప్రస్తుతం సచివాలయ వర్గాల్లో పెద్ద చర్చగా మారిపోయాయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో ఇద్దరూ చక్కగా చెప్పేశారని చెవులు కోరుకుంటున్నారు పైగా ఆదిత్యనాథ్ దాస్ సీనియర్ అధికారి రావత్ పేరును ప్రస్తావించడంపై చర్చ మరింత వేడెక్కుతోంది వివిధ శాఖలకు చెందిన చాలా మంది ఉన్నతాధికారులతో పాటు ఆర్థిక శాఖ అధికారులు రావత్ మరో ఆఫీసర్ సత్యనారాయణల మీద గుర్రుగా ఉన్నారు తాము పంపిన ఎన్నో ప్రతిపాదనలను తొక్కిపెట్టేస్తున్నారని చిన్న పనులు కూడా జరగకుండా అడ్డుకుంటున్నారని అసహనంతో ఉన్నారట ఇప్పుడు వీడ్కోలు సభే సరైన సమయం అనుకున్నారో ఏమో వైఎస్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు మాజీ సీఎస్ ఏకంగా రావత్ పేరు ప్రస్తావించారు దీంతో అసలు కార్యక్రమంపై చర్చ పక్కకుపోయింది ఏపీ డబ్బుల కష్టాలే సచివాలయ వర్గాల్లో బర్నింగ్ టాపిక్గా మారిపోయింది